అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు అమల్లోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్పై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ 2 కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారిలోనూ అర్హులను ఎంపిక చేయడం, రెండోది రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అందులో వివిధ కంపెనీల వినియోగదారులున్నారు. ఇక రేషన్ కార్డున్న కుటుంబాలు దాదాపు 90 లక్షలు. తొలి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటే పథకాన్ని త్వరగా అమలు చేయొచ్చని, అయితే అనర్హులు లబ్ధిదారులయ్యే అవకాశం ఉంటుందని, మొత్తంగా సుమారు 1 కోటి కనెక్షన్లకు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి రావచ్చని ప్రాథమికంగా అంచనాకొచ్చింది పౌర సరఫరాల శాఖ. ఇక రెండో ప్రతిపాదనను లెక్కలోకి తీసుకుంటే రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా లబ్ధిదారులను గుర్తించడం అంత ఈజీ కాదని, అందుకు చాలా సమయం పట్టొచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇక ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955. ఉజ్వల్ కనెక్షన్లకు 340 రూపాయల రాయితీ అందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఉజ్వల్వి 11.58 లక్షలున్నాయి. గివ్విటప్లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. మిగిలిన వినియోగదారుల్లో ఈ పథకానికి ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఆధారపడి ఉంది ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం. అయితే 500 రూపాయలకు ఏడాదికి 6 సిలిండర్లిస్తే 2,225 కోట్లు, అదే ఏడాదికి 12 సిలిండర్లిస్తే ప్రభుత్వంపై 4,450 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని తేల్చారు అధికారులు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అందరూ 6 గ్యారంటీల అమలు కోసమే ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెబుతున్న సర్కార్ తాజాగా 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే సిలిండర్ సబ్సిడీ రాదనే ప్రచారంతో ఆందోళన చెందిన వినియోగదారులు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు క్యూ కట్టారు. అయితే గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని, డెలివరీ బాయ్ వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గరే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని ప్రకటించింది రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్. గ్యాస్ ఈకేవైసీకి ఎలాంటి తుదిగడువు నిర్ణయించలేదని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి దగ్గరికే వెళ్లి ఈకేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని, వినియోగదారులెవరూ ఆందోళన చెందొద్దని కోరింది. ఒకవేళ ఏదైనా కారణంతో అక్కడ ఈకేవైసీ పూర్తి కాని వారే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని సూచించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.